హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు జస్ట్ 48 అవర్స్లోనే సెలెక్షన్ కంప్లీట్ చేసే విధంగా వన్ ఫార్మా కంపెనీ వారు కేవలం 12th క్లాస్ క్వాలిఫికేషన్తో చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. జస్ట్ ఇప్పుడు అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది, ఇమీడియట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు ఎలాంటి అప్లై ఫీ అయితే లేదు, 30,000+ శాలరీ అయితే పే చేస్తారు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి గైస్, తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను, సో అందులో అయితే జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇక మనం చూడొచ్చు వన్ ఫార్మా కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ చేసాము. ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇంటర్నెట్ జర్జింగ్, మిల్కీవే, మ్యాప్స్ ఎవల్యూషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అండి. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, ఫ్రీలాన్సింగ్ జాబ్స్, కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ పర్సన్స్ కానీ, ఇలా ఎవరైతే ఖాళీగా ఉన్నారో, సో మీరు ఖాళీ టైంలోనే వర్క్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పి ఇక్కడ మనకు అర్థం అనమాట. సో ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ కోసం, ఫ్రీలాన్సింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంకా మనకి అప్లికేషన్స్ అనేవి ఆన్ గోయింగ్లో అయితే ఉన్నాయి, ఇంకా క్లోజ్ అయితే కాలేదు, ఇంకా మనకి ఆన్ గోయింగ్లో అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇప్పుడే అప్లై చేసుకోండి. వన్స్ మనకి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోతుంది అనమాట, అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో ఇప్పుడైతే మనకి ఆన్ గోయింగ్లో ఉంది కాబట్టి, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకోండి. సో మనకి శాలరీస్ ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, మీకు ఇచ్చినటువంటి టాస్క్ని బేస్ చేసుకొని మీకు వ్యారీ అవుతూ ఉంటుంది. సో మీకు ఏంటంటే టాస్క్ని బేస్ చేసుకొని ఇక్కడ పేమెంట్స్ అయితే డిసైడ్ చేస్తారనమాట. సో అన్నీ కూడా మనకి ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే, వీఆర్ కరెంట్లీ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ పార్టిసిపెంట్స్ అని చెప్పేసి ఇచ్చారంటే కంప్లీట్గా మనకి లాంగ్ టర్మ్ పార్టిసిపెంట్స్ వీళ్ళకి కావాలట. కాబట్టి ఏంటంటే, సో మీకు మధ్యలో జాబ్ పోతుందని చెప్పేసి మీరు ఏదైనా టెన్షన్కి అయితే గురి కావాల్సిన నీడ్ లేదు. ఎందుకోసం అంటే ఇక్కడ మనకి లాంగ్ టైమ్ మనకి తీసుకుంటున్నారు కాబట్టి, సో ఏంటంటే మీకు మంచి శాలరీస్ అయితే వీళ్ళు పే చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు కంపెనీకి అయితే షిఫ్ట్ కావాల్సిన పని అయితే లేదు. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మ్యాప్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, సో ఆ యొక్క టాస్క్ని అన్ని కూడా కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, సో ఏం చేయాలి ఏంటివన్నీ కూడా మీకు ఆ ప్రాజెక్ట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట వర్క్ ఎలా చేయాలి ఏంటివన్నీ కూడా. సో ఓవరాల్ బ్రీఫ్గా చెప్పాలంటే కనుక డిఫరెంట్ డిఫరెంట్ మ్యాప్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, లైక్ మనకి గూగుల్ మ్యాప్స్ కానీ, యాపిల్ మ్యాప్స్ కానీ. సో రీసెంట్గా మనకి యాపిల్ మ్యాప్స్ కూడా మనకి కొత్తగా డెవలప్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి, సో ఆ యొక్క స్ట్రీట్ వ్యూ అంటే 360 వ్యూ అయితే వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తున్నారు, కార్ అయితే తిరుగుతుంది. సో ఆ విధంగా ఏంటంటే, సో మీరు మ్యాప్ అప్లికేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్లో కొన్ని టాస్క్లు అయితే ఇస్తారు, ఆ యొక్క టాస్క్లన్నీ కూడా మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అనమాట ఎలా వర్క్ చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏంటి, అసలు రిక్వైర్మెంట్స్ ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం క్లియర్గా అయితే నోటీస్ చేయాలి, వారు అవైలబుల్ ఫర్ అట్లీస్ట్ 20 అవర్స్ పర్ వీక్ అంటే ఇవన్నీ కూడా మనకి ఫ్రీలాన్సింగ్ పార్ట్ టైం జాబ్స్ కాబట్టి పర్ వీక్ వచ్చేసి ఇక్కడ మీకు 20 అవర్స్ పాటు వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. డైలీ అరౌండ్ ఒక 2 to 3 అవర్స్ పాటు వర్క్ చేసుకున్నా కూడా సరిపోతుంది. సో దీనికి సంబంధించి యువర్ షెడ్యూల్ విల్ బి టోటల్లీ ఫ్లెక్సిబుల్ అంటే ఇక్కడ ఏంటంటే మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఎప్పుడు వర్క్ చేయాలి ఎప్పుడు వర్క్ చేయకూడదు అని చెప్పేసి. యూ డిసైడ్ వెన్ టు వర్క్ అంటే మీరు ఎప్పుడు వర్క్ చేయాలనుకున్నా అది మీ ఇష్టం అనమాట, మీరు ఎప్పుడన్నా కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళకి ఏం కావాలంటే మీరు ఇండియాలో మినిమం 5 ఇయర్స్ పాటు మీరు ఉండాలని చెప్పేసి క్లియర్ అయితే మెన్షన్ అనేది చేస్తున్నారు అనమాట. సో దీంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి వీళ్ళు ఏమడుగుతున్నారంటే, యువర్ ఏ వెరీ ఫ్లూయెంట్ స్పీకర్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద లొకేషన్ వేర్ యు ఆర్ లొకేటెడ్ అంటే మీ గ్రామంలో ఏ భాషను మాట్లాడతారో ఆ భాష మీకు ఖచ్చితంగా ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి లోకల్ లాంగ్వేజ్ తెలుగు మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పి మీరైతే దృష్టిలో పెట్టుకోండి. ఓన్లీ తెలుగు వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట, మీకు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా బాగుండాలి అండ్ అలాగే సిస్టమ్ కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. యూ హ్యావ్ యాక్సెస్ టు ఏ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ కంప్యూటర్ అని చెప్పేసి చెప్తున్నారు. 20 అవర్స్ పర్ వీక్ మీకు పార్ట్ టైం వర్క్ అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు. యు ఆర్ విల్లింగ్ టు టేక్ అవర్ ఎంట్రీ ట్రైనింగ్, సో ఇనిషియల్గా మీకు ట్రైనింగ్ ఉంటుంది. సో అందులో మీరు ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. టు ఎన్ష్యూర్ యూ క్వాలిఫై ఫర్ ది ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ అనేది మీరు కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా ఏదైతే ట్రైనింగ్ ఉంటుందో ఆ ట్రైనింగ్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది, అప్పుడే కదా మీరు క్వాలిఫై అవుతారు. అంటే మీకు వర్క్ అనేది రావాలంటే ట్రైనింగ్ అనేది ఆబ్వియస్గా వాళ్ళు అయితే ఇవ్వడం జరుగుతుంది, మీరు తీసుకోవాలి, అందులో కూడా క్వాలిఫై కావాలి. సో యు ఆర్ బేస్డ్ ఇన్ వన్ ఆఫ్ ద లొకేషన్స్ వేర్ ద ప్రాజెక్ట్స్ ఈస్ అవైలబుల్ అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అందులోనే మనకి ఇండియా కూడా ఉంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి. సో అందులో భాగంగానే మనకి ఇండియా ఉంది కాబట్టి, సో మీకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే మీ సొంత గ్రామంలోనే పోస్టింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి మ్యాప్స్ కాబట్టి, సో మీ గ్రామ పరిధిలోనే ఇక్కడ మీరు వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన టాస్క్లన్నీ కూడా
ఫినిష్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇంకా ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇక క్వాలిఫికేషన్స్ చెప్పలేదు కదా, క్వాలిఫికేషన్స్ మీకు ఏది ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అది కూడా మనకి ఎటువంటి కోడింగ్ సంబంధించినటువంటి అంశాలు ఏమీ ఉండవు, జస్ట్ మనకు ఒక మ్యాప్ అప్లికేషన్ సంబంధించి. సో వాళ్ళు ఏవైతే టాస్క్లు ఇస్తారో మీ గ్రామంలో, అంటే ఇక్కడ మనకి మ్యాప్స్ అంటే ఏంటి, సో ఇక్కడ ఏదైతే లొకేషన్స్ ఉంటాయో ఆ స్ట్రీట్ వ్యూ కానీ 360 వ్యూ కానీ, సో ఇవన్నీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు. సో దాంట్లో భాగంగా ఏదన్నా మనకి ఒక టాస్క్లు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మీ గ్రామ పరిధిలోకి సంబంధించి. సో ఆ విధంగా కొన్ని టాస్క్లు అయితే ఇస్తారు, ఆ యొక్క టాస్క్లు అన్నీ కూడా మీరు ఫినిష్ అనేది చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఏంటంటే మీకు క్వాలిఫికేషన్స్తో పని లేదు, ఒకవేళ మీకు స్కిల్స్ ఉండి సో మీకు రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఫ్రీలాన్సింగ్ జాబ్ ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, యూ విల్ రిసీవ్ ఫుల్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ అవర్ టీమ్ ఇంక్లూడింగ్ వెల్కమ్ కాల్స్ అండ్ డైలీ కమ్యూనికేషన్స్ అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ టీమ్ తరఫు నుంచి మీకు కంప్లీట్ గైడెన్స్తో పాటు ఫుల్ సపోర్ట్ కూడా వాళ్ళు మీకు ప్రొవైడ్ అనేది చేస్తారన్నమాట. సో ఇది మనకి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్తున్నారు. అంటే గూగుల్ మ్యాప్స్ అంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. అంటే ఏంటంటే గూగుల్ మ్యాప్స్ అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్ట్రీట్ వ్యూస్ ఇవన్నీ కూడా వాళ్ళు క్యాప్చర్ అనేది చేసుకుంటారు కాబట్టి ఇది చాలా పెద్ద ప్రాసెస్, లెంతి ప్రాసెస్ కాబట్టి మీకు చాలా ఎక్కువ డ్యూరేషన్లోనే మీకు ఇక్కడ మీకు తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో లాంగ్ టర్మ్ డ్యూరేషన్లోనే మిమ్మల్ని వీళ్ళు అసైన్ చేసుకోవడం జరుగుతుంది. హైరింగ్ అంతా కూడా మీకు లాంగ్ టర్మ్ డ్యూరేషన్ ఉంటుంది అనమాట, పర్మనెంట్ జాబ్స్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇనిషియల్గా మీకు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత పోస్టింగ్స్ అయితే ఇస్తామని చెప్పి క్లియర్ అయితే మెన్షన్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడ మీకు 1 వీక్ ఆఫ్ ఓరియంటేషన్ అండ్ 1 వీక్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఇక్కడ ఈ విధంగా అయితే మీకు ట్రైనింగ్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సెలెక్టెడ్ లొకేషన్స్ అని చెప్పేసి కూడా వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో దీనికి ఎలాంటి అప్లై ఫీ అయితే లేదు గైస్, మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఎవరికి కూడా మీరు అమౌంట్ అయితే పే చేయకండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో ఒకసారి మనం ఒకసారి చూసుకుంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి సింపుల్గా ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే సో ఈ విధంగా వస్తుందన్నమాట. మీరు సింపుల్గా ఈ విధంగా కిందకి స్క్రోల్ చేయండి. ఈ విధంగా కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఈ విధంగా కనబడుతుంది. చూసారా ఇక్కడ మనకి అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి ఉంది కదా రెడ్ కలర్లో, దానిపైన ఒకసారి క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేసిన తర్వాత ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఫ్రీగానే మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ మనకి సైన్అప్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. వన్స్ మీరు అన్ని కూడా సబ్మిట్ చేసిన తర్వాత మీకంటూ ఒక అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. మీరు ఇచ్చినటువంటి పాస్వర్డ్ మెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీ యొక్క అప్లికేషన్ అయితే మీరు సో అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి వన్ ఫార్మా కంపెనీ వారు మ్యాప్స్ సంబంధించిన టాస్క్లు అనేవి చేయడానికి, ఫ్రీలాన్సింగ్ పార్ట్ టైం జాబ్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ కోసం చూస్తున్నారో, ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కోసం చూస్తున్నారో, సొంత గ్రామంలో ఉంటూ వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు శాలరీస్ ఏ విధంగా ఉంటాయంటే అక్కడ మనకి టాస్క్ని బేస్ చేసుకుని శాలరీస్ ఉంటాయి కాబట్టి మినిమం మీకు 15,000 నుంచి 30,000 మధ్యలో మీకు శాలరీస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసుకోవచ్చు. వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.